Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chowdhury garu bagunnara nenu antanu avaru raghu ani ayina antadu endukante Chowdhury gariki nenu almost 30 samvatsaraluga telusu ani chadukunnappudu nunchi telusu naaku nakanna 5 6 nela chinna vadu kuda athanu so అది అలాగ మాట్లాడటం చౌదరి గారు కేంద్ర మంత్రి చేసిన సుజనా చౌదరి గారికి అది కరెక్ట్ కాదు ఎవ్వరూ కూడా మీ పార్టీలోకి రారు అని చెప్పటం నా ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే ఆయన వచ్చేసి అవకాశాలు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి పనితీరు చూసి రాష్ట్రంలో రాబోయే 20-25 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు ఉంటాం ఖాయంగా జరుగుతుంది కాబట్టి ఆయనకి పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆయన ఇటు వచ్చేస్తే కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు తప్ప ఇటు నుంచి ఎవరో అటెళ్ళరు ఆహ్వానించడానికి నేనేమన్నా ముఖ్యమంత్రి గారు రేషన్ తీసుకోవాలి ఆయన రావడానికి ఇంట్రెస్ట్ చూపెడతారని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఈ అభివృద్ధి చూసి రాజకీయ నాయకుడికి డెఫినెట్గా నెగ్గాలి అంటే ప్రజలు ఎవరిని ఆమోదిస్తున్నారో చూసుకుని రావాలి కాబట్టి రావచ్చు ఆయనకి ఇంట్రెస్ట్ కలగొచ్చని నేను అనుకుంటున్నా డెఫినెట్ గా భేటీ కాదండి అది దాన్ని భేటీ అంటారు సార్ ప్రధానమంత్రి గారు లోక్సభలో ఇక్కడ లోక్సభ ఇక్కడ రాజ్యసభ మధ్యలో సెంటర్ హాల్ మూడు హాల్స్ ఇక్కడ క్వశ్చన్ అవర్ అయిన వెంటనే ఇక్కడ లోక్సభలో 11-12 క్వశ్చన్ అవర్ అయితే రాజ్యసభలో 12-1 క్వశ్చన్ అవర్ ఉంటుంది ఈ ప్రశ్నోత్తరాల సమయం అయిన వెంటనే ఈయన అక్కడికి వెళ్ళాలి నేను ప్రశ్నోత్తరాల సమయానికి ఒక 10 నిమిషాలు ముందే నేను బయటకు వచ్చాను నేను వేరే బయట ఒక చిన్న మీటింగ్ ఉంటే బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేయాలి కరెక్ట్గా నేను వెళ్ళి టైంకి అనుకోకుండా ప్రధానమంత్రి గారు అటు నుంచి రావటం జరిగింది నేను ప్రధానమంత్రి గారికి దూరంగా విష్ చేశాను నమస్కారం అండి నమస్కారం సార్ అని అంటే ఆయన ఒక క్షణం ఆగి నన్ను దగ్గర రమ్మని రాజుగారు అని చెప్పి సెకండ్ ఇచ్చి భుజం తట్టి వెళ్ళటం జరిగింది 12 o'clock అంటే మొత్తం అంతా చాలా రష్గా ఉంటుంది ఆ సెంట్రల్ హాల్ కూడా చాలామంది మీడియాలో వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ అలాగే అది అందరూ చుట్టం జరిగింది సో మామూలుగా ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు ఎవరిని దగ్గరికి కూడా వెళ్ళినవారు బ్లాక్ కార్డ్స్ ఉంటారు ఎవరిని దగ్గరికి రానివారు ఆయన కూడా స్పీడ్గా వెళ్ళిపోతారు మామూలుగా అనుకోకుండా ఆయన తలెత్తి చూడటం నన్ను చూసినప్పుడు ఆయన దగ్గరికి పిలిచి రాజుగారు అని చెప్పి గారు అన్నమాట తెలుగు మాటలో మాట్లాడటం జరిగింది దాన్ని భేటీ అని అయితే అనరు ప్రధానమంత్రి గారు నేను ఇంత మునుపు కలిశా ఆ కుటుంబంతో ప్రధానమంత్రి గారు ఒక విందిచ్చినప్పుడు నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వీ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ గ్రూప్ ఫోటో విత్ యూ అని చెప్పి అడగటం జరిగింది ఆయన దేశానికి ప్రధాని కాబట్టి బట్ ఈ సో కట్టియస్ 15 నిమిషాల పైన ప్రధానమంత్రి గారితో మేము ఫ్యామిలీతో కూర్చొని చక్కగా మాట్లాడుకోవటం జరిగింది దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ దట్ ఈస్ హిస్ గుడ్నెస్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైఫ్ దట్ వే ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ మేబీ ఈ మేబీ ఆల్సో లైకింగ్ మీ యాజ్ ఎ పర్సన్ ఎందుకంటే నేను బీజేపీలో 4 సంవత్సరాలు ఉన్నాను ఆయనతో నాకు పరిచయం ఉంది ఆయన నన్ను గుర్తుపడతారు దానికి ఈ దీనికి ఎటువంటి సంబంధం లేదు అందుకే నేను స్పష్టంగా చెప్తున్నా పరిణితి కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా రేపు మళ్ళీ ఎలక్షన్లో నెగ్గాలి అనుకుంటాడు మళ్ళీ ఎలక్షన్లో నెగ్గితే ప్రజాభిమానం ఎవరికి ఉందో అనేదే చూసుకుంటాడు ఈ ఎలక్షన్లో కాదు కనీసం ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులకి ఒక 25 సంవత్సరాల వరకు ఆయనకి డోకా లేదు అనేది వాతావరణం అంచేత పార్టీలు ఎవరూ మానరు నేను నా గురించి చెప్పట్లా అందరితోటి మేము రెగ్యులర్గా మా మెంబర్లు అందరితోటి కలిసి ఉంటాం కాబట్టి పార్టీలు మారటం మతి ఉన్న రాజకీయ నాయకుడు ఎవడో పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలరు
తెలుగుదేశం నుంచి రేపు మా పార్టీకి రావచ్చు, వంశీ గారు వస్తున్నారని చెప్పి అంటున్నారు. అలాగే ఇంక ఎక్కడి నుంచైనా రేపు చౌదరి గారు కూడా రావచ్చు. కానీ మా పార్టీ నుంచి ఇప్పుడు మా పార్టీకి ఉన్న దినదినం పెరుగుతున్న ప్రజాభిమానాన్ని దృష్టిలో పెట్టుకుంటే బుద్ధున్నోడెవడు వెళ్ళడు. నాకు తెలియదు. ఇప్పుడు నేను ఢిల్లీలో నాకు గౌరవం ఉంది, నేను సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి చైర్మన్ని, మా ప్రభుత్వం రికమెండ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉన్న కమిటీల్లో కూడా అత్యున్నత కమిటీకి నన్ను చైర్మన్గా నియమించింది. బట్ నాకు ఇక్కడ పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు, నాకు పార్టీలో ఎటువంటి పోస్టు లేదు. నేను ఎంపీగా ప్రజల ద్వారా ఎన్నికయ్యా, అక్కడ నేను సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ని, ఇంకొక 4 కమిటీల్లో మెంబర్ని. నాకున్నంత ఎక్కువ మెంబర్షిప్లు ఎవరికి కూడా లేవు, ఇంక్లూడింగ్ కన్సల్టేటివ్ కమిటీ 6 కమిటీల్లో మెంబర్ని నేను, విచ్ ఇస్ ఏ రికార్డ్ ఇన్ ఏ వే. బట్ నాకు ఇక్కడ నేను పార్టీలో ఆ కేంద్ర కమిటీలన్నీ ఏ రకరకాల కమిటీలు ఉంటాయి కదా, ఇందులోనూ నేను సభ్యుని కాదు కాబట్టి ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నదాని మీద జనరల్గా చెప్తున్నాను. మా ఎంపీల గురించి అయితే నేను చెప్పగలను, ఎందుకంటే రోజు మేము అందరం కలిసి ఉంటాం కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నదాని మీద కామెంట్ చేయగలిగిన స్థాయి ఉన్న నాయకుడిని రాష్ట్ర స్థాయిలో నేను కాదు.